తన తల్లికి ఒకే తండ్రి ఒకే తల్లికి పుట్టిన సొంత తమ్ముణ్ణి మోసం చేసినటువంటి వ్యక్తి, పిల్లనిచ్చిన మామని మోసం చేసినటువంటి వ్యక్తి, తోడల్లుడిని మోసం చేసినటువంటి వ్యక్తి, భావమర్దుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి, ఇటువంటి అవకాశాల కోసం అవకాశవాద రాజకీయాల్లో రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు మించినటువంటి వ్యక్తి లేడు. రాజకీయ సిద్ధాంతం అంటూ బాబుకి ఏమీ ఉండదు. ఆయన సిద్ధాంతం అంతా అధికారాన్ని అంటికట్టుకుని ఎలా ఉండాలి, ఎలా ప్రజల సొమ్మును దోచుకోవాలి, ఎలా తను మాత్రం స్వార్థపరంగా స్వార్థపూరితంగా తన యొక్క ఆస్తులను పెంచుకోవాలన్నటువంటిదే ఆయన సిద్ధాంతం. చంద్రబాబుకు కుటుంబ జీవితం, రాజకీయ జీవితం అంటూ ఏమీ లేదు. ఆయన ఒక టిపికల్ క్యారెక్టర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చేతికి నా చేతికి ఉంగరం, చేతికి వాచ్ ఉండదంటాడు, ఉంగరం ఉండదంటాడు. కానీ ఈ యొక్క దేశంలో అత్యధిక ధనవంతుల్లో చంద్రబాబు నాయుడు ఒకతనని చెప్పుకోవచ్చు. తను దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా విదేశాల్లో దాచుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ఎన్నో కుట్రలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మన పైన చేసినటువంటి ఆరోపణలని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. ఇది కూడా అటువంటి దాంట్లో ఒక ఉదాహరణ. అన్యమత ప్రచారం తిరుమలని చెప్పి మన పైన ఆరోపణ చేశాడు. ఆ తర్వాత పరువు బొంగొట్టుకున్నాడు. అదేవిధంగా తిరుమల కొండల్లో చర్చి కట్టామన్నాడు. అది తప్పుననే పురువైంది. అదేవిధంగా శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులు ఉద్యోగులున్నారన్నారు. అది దానిలో కూడా చంద్రబాబు హయాంలోనే వాళ్ళు నియమించుకున్నడం జరిగింది, ఆయనే నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన ఆరోపణలు చేయడం, అవి మనం తిప్పికొట్టడం, ఆయన పరువుని ఆయనే పొంగొట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇక అమెరికాలో జగన్ గారు జ్యోతి వెలిగించలేదని ఒక ఆరోపణ చేయడం జరిగింది, అది కూడా తప్పే. ఇటువంటి ఆరోపణలన్నీ కూడా తన అలవాటు ప్రకారం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఆయన ఓట్ల రాజకీయాలు తప్ప విలువ కలిగినటువంటి విలువైనటువంటి రాజకీయాలు జరిపేటటువంటి ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు, మానవత్వమే నా కులం, మాట తప్పకపోవడమే నా మతం అని. సో అటువంటి అత్యున్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నిజంగా మన అదృష్టం. ఈ యొక్క రామతీర్థం గుడికి సంబంధించి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన పార్టీ కార్యకర్తలు పాల్పడినటువంటి ఈ దుశ్చర్యకు తప్పకుండా భగవంతుడు శిక్షిస్తాడు. ఈ యొక్క టెంపుల్ని మళ్లీ పునరుద్ధరించడానికి, మళ్లీ తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసేదానికి అన్నిటికీ కూడా మన ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్టిమేట్ ప్రకారం 50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినప్పటికీ కూడా అది 50 లక్షలు కాదు, 3 కోట్లైనా కూడా 4 కోట్లైనా కూడా ప్రభుత్వం డబ్బులు వెచ్చించి తప్పకుండా ఈ యొక్క టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆయన ముఖ్యమంత్రి గారు ఆమోదం తీసుకుని ఇది తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, అశోక్ గజపతి రాజు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఘటన జరిగింది కాబట్టి తనకు నీతి నిజాయితీ విలువైనటువంటి విలువలు కలిగినటువంటి రాజకీయాలు కలిగినటువంటి వ్యక్తి అయితే ఇమ్మీడియట్గా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. ఒక్క విషయం గమనించండి, 28 రాత్రి 29వ తారీఖు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన మొట్టమొదటిగా ఎవరు బయటపెట్టారు? చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా దీన్ని మొట్టమొదటిగా ఇలాంటి ఘటన జరిగింది అనని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకముందే అది చంద్రబాబు నాయుడే బయటపెట్టాడు. అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు అశోక్ గజపతి రాజు కలిసి దీన్ని తన సహచరుల ద్వారా ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారన్నటువంటి విషయం తప్పకుండా అర్థమవుతా ఉంది. ఎవ్వరికీ తెలియనప్పుడు వాళ్లకు మాత్రమే ఎలా తెలుస్తుంది? కాబట్టి మీరు ఒక్కటే ఒకటి అర్థం చేసుకోవాలి మనమందరం కూడా, చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి
అతనికి భక్తి లేదు దేవుడు లేదు రాజకీయం తప్ప అధికారం తప్ప వేరే ఏది లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇక్కడికి రావడం మేమంతా కూడా పైకి వెళ్లి ఆ టెంపుల్ ని ఆ దుష్చర్యని చూసి ఆ తర్వాత ఎక్కడ ఆ శిరస్సుని రాములవారి శిరస్సుని ఎక్కడ వేశారు అన్నటువంటిదంతా కూడా చూసి మేము మా ఎమ్మెల్యేలు అందరం కూడా అందరం శ్రీనివాస్ గారు అందరం కూడా వెళ్లి చూసి తిరిగి వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ప్రవృత్తి నేర ప్రవృత్తికి తగినట్టుగానే వాళ్ళ ప్రవృత్తి వృత్తి అంతా కూడా నేర ప్రవృత్తి యదారాజా తదా ప్రజ అన్నారు వాళ్ళ నాయకుడు ఎటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కూడా అటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళే మేము వస్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పులు వేయడం నీళ్ల బాటిల్స్ వేయడం ఇటువంటివన్నీ కూడా మా యొక్క వెహికల్స్ యొక్క అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది తప్పకుండా ఇది క్రిమినల్ చర్య ఐపీసీ ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి దీనికి బాధ్యులు చంద్రబాబు అశోక్ గజపతిరాజు ఆయన అనుచరులు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తర్వాత కళా వెంకటరావు వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సవాల్ సంబంధించాలని మీరు చెప్పారు కదా సో అది చర్చకి రావాలంటారా లేకపోతే వాళ్ళు విసిరినట్టు సవాల్ సవాల్ నేను విసరలా వాళ్ళు విసిరిన సవాల్ మీరు ఆల్రెడీ పప్పునాయుడు సవాల్ విసిరాడు నేను పప్పునాయుడికి ఒకటే చెప్తా ఉన్నా స్వయంగా నువ్వేరా నీ నువ్వే ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకో అప్పన్న సమక్షంలో అని చెప్పారు అప్పన్న సమక్షంలోనే కానివ్వండి మీరే తేదీని నిర్ణయించండి మీరే సమయాన్ని నిర్ణయించండి నేను డిబేట్కి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని పప్పునాయుడికి నేను చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ Okay, okay, sir.